వెల్కమ్ టు టీవీ మిస్ వైజాగ్ మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ఉన్నారో వారికి సంబంధించినటువంటి న్యూస్ వైరల్గా మారింది భర్త తేజ గురించి అనేక ఆరోపణలు చేస్తూ ఉంది సో చాలా దారుణంగా చివరికి సొంత అక్క అంటే పెద్దమ్మ కూతురితో కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు ఆమెను కూడా ఆమెను కూడా అడిగాడు అనే విషయాన్ని నాతో కూడా చాలామంది అమ్మాయిల కావాలి అనే విషయాన్ని అడిగాడని వర్జిన్స్ అంటే నాకు ఇష్టమని చాలా ఆరోపణలు చాలా భయంకరమైనటువంటి ఆరోపణలు వినడానికే చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఆరోపణలని నక్షత్ర చేశారు ఈ క్రమంలో ఈ కేసు సంబంధించినటువంటి పూర్వాపరాలు అసలు ఏం జరిగిందనే విషయాన్ని దాసరి గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాండి నమస్తే అండి ఏంటండి ఇది ఇంత దారుణమా నిజంగా అసలు అదే అసలు నిజమేనా అనిపిస్తుంది అవి వింటా ఉంటే ఇంత దారుణాలు ఉంటాయా నిజంగా ఆమె చెప్పినటువంటి ఆరోపణలు నిజమేనా కాదా అనేటువంటి ఆలోచన మీకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూడా పవిత్ర జయరామ్ కేసులో కూడా చందు పవిత్రతో రిలేషన్లో ఉన్నాడు అనగానే కానీ భార్య అయితే వెళ్తా వస్తున్నాడు రోజు వెళ్తున్నాడు రోజు వస్తున్నాడు వాళ్ళ ఇంటికే వెళ్తున్నాడు ఇంకెక్కడికి వెళ్ళట్లా ఆమె కూడా సరే నువ్వు సంతోషంగా ఉంటే ఉండు నన్ను అయితే బాగా చూసుకుంటున్నావు నన్ను అడ్జస్ట్ అయ్యానని చెప్పుకొచ్చింది ఆ కేసు వేరు ఈ కేసు విషయానికి వస్తే అనే అమ్మాయి నాలుగేళ్ల నుంచి ఆయన దగ్గర లేదు వీళ్ళు అంటే పరస్పరం చిన్న ఏదో ఇబ్బంది వచ్చి నీతో నేను ఉండొద్దు నాతో నువ్వు ఉండొద్దు అనే ఒక బ్రేకప్ అయిన తర్వాత ఆయన బ్రతికేది ఆయన బ్రతుకుతున్నాడు తర్వాత వీళ్ళకి బ్రేకప్ అయ్యే టైంకి ఆయన దగ్గర ఏముందో ఏం లేదో ఏ ఉద్యోగం అసలు ఆయన ఏ ఉద్యోగం చేస్తాడో కూడా ఈమెకు తెలియదు ఇప్పటివరకు ఆమె ఆరోపించింది ఏమీ చేయడు జాబు పబ్జీలు ఆడతాడు గేమ్లు ఆడతాడు మరి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈయనకి కనుక్కోండి కనుక్కోండి ఉద్యోగం పోయింది తీసేశారు నావీలో ఉన్న ఉద్యోగం ఉంటే ఏదో గొడవల వల్ల ఆ ఉద్యోగం కూడా తీసేశారు అంటే మేబీ ఈవిడెళ్ళి ఏదైనా గొడవ చేస్తే ఆ గొడవకి నావి చాలా స్ట్రిక్ట్ కాబట్టి ఆయన తొలగించి ఉండొచ్చు ఈమె వల్ల నాకు గొడవ వల్ల నాకు ఉద్యోగం పోయింది మానసికంగా కుంగిపోయానని చెప్పేసి ఆయన సపరేట్ ఉండొచ్చు ఇంకేమైనా జరగచ్చు వాళ్ళ విషయాల్లో వ్యక్తిగతంగా బోల్డ్ అని జరిగి ఉండవచ్చు కాకపోతే ఆయన ఏంటంటే ఇంకొక ఆవిడతో రిలేషన్లో ఉన్నా లేకున్నా ఒక ఆమెతో నేను ఉన్నానని ధైర్యంగానే చెప్పుకుంటున్నాను పెళ్లి చేసుకోబోతున్నాను ఎగ్జాక్ట్లీ ఆమె బయటకు వచ్చాము చూడు ధైర్యంగా మీడియా ముందే చెప్పేస్తున్నాడు ఆమె భార్య అని చెప్తున్నాడు ఆ భార్య అని చూసాం మనకు వచ్చింది తను ఎక్కడ కూడా గిల్ట్ ఫీల్ అవ్వట్లే తను ఫైట్ చేస్తున్నాడు ముందు దిశలో కేసు నడుస్తుంది వాళ్ళు కూడా ఎంతో కొంత ఇది ఇవ్వండి అటు ఇవ్వండి అని కౌన్సిలింగ్ కూడా వెళ్ళారట కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు మూడు కోట్లు డిమాండ్ చేసింది తను అని అతను ఆరోపిస్తున్నాడు మూడు కోట్లు డిమాండ్ చేసింది నేను కుదరదని అన్నాను మూడు కోట్లు నాకు ఇవ్వకపోతే మాత్రం నేను ఎట్లా డ్యామేజ్ అంత డ్యామేజ్ చేస్తాను మీడియాకి ఈడుస్తాను సినిమాలు తీనే నేను అని ఆల్రెడీ చెప్పింది అని అతను ఆరోపణ అవును సో మూడు కోట్లు ఇస్తే ఈవిడకి ఆయనతో సంబంధం లేదు మూడు కోట్ల కోసం ఈవిడ సరే వీళ్ళిద్దరు కలిసి ఉన్నారండి ఒక బంధం విలువ మూడు కోట్లు తెగదెంపుల విలువ మూడు కోట్లు ఆయన దగ్గర ఉంటే ఇస్తాడు ఈవిడ మాత్రం ఆశకి అంతులేదు కాబట్టి మూడు కాకపోతే ఐదైనా అడుగుతుంది అలా కొన్నాళ్ళు వాళ్ళు వెయిట్ చేసి ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు ఆయన ఆయన్ని రెడ్ అండ్ పట్టుకొని దొరికిన తర్వాత ఈవిడ చేసే ఆరోపణల గురించి మాట్లాడుకుంటే నటి పూర్ణతో ఆయనకి ఎఫ్ఐఆర్ ఉంది పలానా అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది పలానాన్ని పేర్లతో సహా పది మంది పేర్లు చెబుతాయి వాళ్ళందరితో ఎఫ్ఐఆర్ ఉంది అన్న విషయం నీ దగ్గర ఉందా అంతే కదా అతను ఒక యాక్టర్ పూర్ణతో యాక్ట్ చేశాడు యాక్ట్ చేసినంత మాత్రం ఎఫ్ఐఆర్ ఉందా పూర్ణకి నిన్నగాక మొన్న ఉన్నారు నువ్వు ఆమెను ఎందుకు లాగేవు మధ్యలోకి వాళ్ళ సంసారం ఏం కావాలి నీది ఎలాగూ చెడింది ఓకేనా నువ్వే చెడగొట్టుకున్నావు నీకు వద్దనుకున్నావు ఆల్రెడీ ఆ అమ్మాయిల పరిస్థితి పరిస్థితిని ఎందుకు మీ అబ్బాయి మీ ఆయనతో లింకులు పెట్టి అంటే సొంత పెళ్ళామే నా మొగుడికి పూర్ణతో ఎఫైర్ ఉందని చెబితే సమాజం నమ్మదా అంతే కదా అది కూడా అక్క కూడా చేసిన ఇంకా సొంత అక్కని చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇన్ని చెప్తున్నావు రేపు ఆమె పరిస్థితి ఏం కాదు కుటుంబంలో ఓహో ఈమెకి ఆయనకి ఏదో ఉందంటారా అని మాట్లాడుకుంటారు వాళ్ళు ఆమె బయటికి రాదు ఇంకో పది మంది పేర్లు చెబుతున్నాం అండ్ పాపం ఆమె కూడా ఆ పిల్ల పిల్లవరు సారా అనే అమ్మాయి కూడా బయటకు నా పేరే సారా మేము ఇట్లాంటి వ్యవహారం ఏం లేదు మా ఇద్దరి మధ్యలో ఒకవేళ ఉన్నా మేము ఇష్టం వాళ్ళకి ఉన్నా ధైర్యంగా చెప్పుకుంటున్నారు లేకున్నా ధైర్యంగానే ఖండిస్తున్నారు కానీ ఈవిడ మాత్రం ఎలిగేషన్స్ మీద ఎలిగేషన్స్ పాస్ చేస్తానే ఉంది ఇంకా ఎలాంటి ఎలిగేషన్ అంటే ఆయనకు వర్జిన్ అమ్మాయిలు అంటే చాలా ఇష్టం రోజుకు వర్జిన్ అమ్మాయి కావాలి ఇదొక చాలా పెద్ద ఎలిగేషన్ ఎక్కడ దొరుకుతారంటే రోజు ఆయనకి వర్జిన్ అమ్మాయిలు వాడు ఎంత ఎక్కడ వెతుకుతాడు ఇదొక ఎలిగేషన్ ఇట్లా బోల్డ్ అన్ని చేసింది రోజు అండ్ నాతోనే చెప్పేవాడు నన్ను కూడా అడిగేవాడు అమ్మాయిలు కావాలని అప్పుడే ఖండించాలి ఎగ్జాక్ట్లీ ఇన్నాళ్ళు ఆగింది మూడు కోట్ల కోసం ఆగుతావా సరే నేను నీ భర్త నీ అమ్మాయిలను అడిగాడు మూడు కోట్లు ఇస్తే ఓకేనా దాన్ని మర్చిపోతావా నువ్వు సో ఇట్లా ఉంది వీళ్ళ వ్యవహారం ఎప్పుడైనా సరే ఏ కేసు వచ్చినా సార్ ఒక అమ్మాయి అబ్బాయి మీద వేసినా అబ్బాయి అమ్మాయి మీద వేసినా రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేండి ఇద్దరికీ లోపాలు ఉంటాయి ఇద్దరి వైపున మైనస్లు ఉంటాయి ఇద్దరు వైపున ప్లేస్లు ఉంటాయి మనం ఒకరిని ఒక యాంగిల్లో తీసుకుని ఇప్పుడు అన్లెస్ వాడు సైకో అమ్మాయిని ముక్కలు ముక్కలు నరికాడు అంటే వీడు దోషి లేక ఆమె సైకో విని చంపేసింది ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుందంటే అలా క్రిమినల్ కేసుల్లో చూడవచ్చు కానీ మైండ్ మైండ్ ఇద్దరు కొట్లాడుకున్నారు అంటే ఈ గొడవలకు చాలా కారణాలు ఉంటాయి కానీ తెర మీదకి వచ్చాక ఇద్దరు అబద్దాలే చెప్తారు కానీ ఎవడో నిజం చెప్పారు ఇద్దరు అబద్దాలే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా పట్టించుకోవట్లేదు పోలీసు పట్టించుకోవట్లేదు అంటే ఇది చాలా సార్లు జరిగి బోలేడు అని సార్ జరిగింది అంటే వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది బట్ ఏం కావాలమ్మా నీకు మీ అనగా లేదంటే నాకు మూడు కోట్లు కావాలని చెప్పింది మరి ఇంకేంటి అది కోట్లు తెలుసుకోవాలి అందుకే వాళ్ళు పట్టించుకోండి అది జరిగింది బట్ ఈ అబ్బాయి ఫైట్ అయితే చేస్తున్నాడు అండ్ నిన్న మీడియా అడిగిన ప్రతి క్వశ్చన్కి వంద మంది వచ్చి మైకులు పెట్టిన అనర్గలంగా ఆన్సర్ ఇస్తున్నాడు తడబాటు లేకుండా ఆన్సర్ ఇస్తున్నాడు సో ఆ విధంగా చూసుకుంటే మేబీ ఇస్ నాట్ గిల్ట్ అంటే తన తప్పు కూడా ఉండకపోవచ్చు అంతే ఇదంతా కూడా గా చెప్పాలంటే భరణం కోసము జరిగినటువంటి ఒక టైప్ ఆఫ్ డ్రామానే తప్పితే నిజ నిజాలు అంటే ఇప్పుడు ఎక్కింది కాబట్టి నిజ నిజాలు ఎవరికి రేపునే తెలిసిపోతాయి పెద్ద విషయం ఇప్పటికే ఒక ఒకటొకటిగా బయటపడుతూనే ఉన్నాయి అండ్ నా సజెషన్ ఏంటంటే మేమనే కాదు ఎవడైనా సరే బయటకు వచ్చినప్పుడు నీ సంసారం చెడింది సరే ఇంకొక అమ్మాయిల పేర్లు తీకండి వాళ్ళేం పాపం చేశారు నీకు వాళ్ళ బ్రతికేదా వాళ్ళు బ్రతుకుతున్నారు ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా నటి పూర్ణకి పలానా వాడికి వైజాగ్ నక్షత్ర బాయ్ ఫ్రెండ్ అమ్మగుడికి లింకు 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 పద్ధతి కాదు కదా అవునా ఓకే ఇంకోటి మీరు వీడియో చూసారా వీడియో గమనించినట్టయితే ఆ అమ్మాయి లోపలికి వెళ్ళింది లోపలికి వచ్చేక ఆఫీస్ రూమ్ వెనకాల ఒక చిన్న బెడ్ వేస్తుంది అక్కడ ఉన్నవాళ్ళు ఓకే అది అది వాస్తవం కనిపిస్తూ ఉంది దీంతో పాటుగా అతను బయటకు వచ్చిన అతను కామ్గా ఉండి వెళ్ళండి 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 అంటున్నాడు అమ్మాయి అమ్మాయి ఎవరు నక్షత్ర ఆ అమ్మాయి కొట్టింది హస్బెండ్ కొట్టింది రెచ్చగొట్టి వాళ్ళతో తప్పు చేయించే విధంగా చేయడం కోసం ఎవరో చేసి ఉంటుంది అమ్మాయి కొట్టి కొట్టిన తర్వాత అప్పుడు ఆయన ఎల్లు ఎల్లు బయటకు వెళ్ళి కొడుతుంది అని చెప్పేసి చేపట్టుకున్నాడు వెనకాల మెడకాడబట్టుకుని నెట్టాడు ఆ నెట్టి మాములు నడుతుంటే అమ్మాయి గట్టిగా ఏదో జరిగిపోయినట్టుగా అనిస్తూ ఉంది ఇదంతా కూడా ఒక మంచి స్క్రీన్ పే పక్కా జరిగినట్టుగా అనిపిస్తుంది ఆల్రెడీ ఇంకా ఏదో ఎట్లందంటే ఎటు సైడ్ చూసి ఏది చూసినా ఆడవాళ్ళకి సపోర్ట్గా ఉండేటువంటి ఈ సమాజంలో మళ్ళీ ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్లో వస్తూ ఉంది వాస్తవాలు తెలిస్తే బాగుంటుంది వాస్తవాలు చేసే నిజంగా అతను దోషి ఉండి అతను తప్పు చేసి ఖచ్చితంగా శిక్ష అరువుడు అవును అవును అరువుడు ప్రాపర్టీ ఉంటే యాజ్ పర్ లా ఎంత షేర్ అయితే అమ్మాయికి నిన్ను వెళ్ళాలి నిన్ను హింసించేడైతే ఇంతకుముందు తాగొచ్చి కొట్టాడు లేక సిగరెట్లతో కాల్చాడు బ్లేడ్లతో కోసాడు అంటే ఈ దాఖలాలు ఏం లేవు అతనికి ఇంకొక అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ ఉంది అంటే నీతో చెడింది కాబట్టి ఇంకొకరితో పెట్టుకున్నాడు ఇదే జరిగింది దాన్ని నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు నీకేదో కావాల్సి వచ్చింది దానికోసం రచ్చకెక్కావు ఇప్పుడు ఇప్పుడు అందరికి తెలిసిన విషయం కాబట్టి నాలుగు రోజులు అయితే అసలు విషయం ఇప్పుడు అబ్బాయి దగ్గర ఏమైనా ప్రూఫ్ ఆయన కూడా బయటపెట్టేస్తాడు అవును అవును అదే సో ఏదేమైనా ఇప్పుడు ఈ సొసైటీలో ఎలా ఉంది అంటే వన్ సైడ్ ఆలోచించడం కాదు నిజానికి ఆడవాళ్ళ వైపు తప్పు జరుగుతుంది మొఘల వైపు తప్పు జరుగుతుంది మేజర్ గా ఆడవాళ్ళ వైపు జరగదు అనేది సొసైటీలో చాలా స్ట్రాంగ్ గా జరగంగానే ఆడవాళ్ళకి సపోర్ట్ చేయడం అవును సో మగవాడు తప్పు చేసి ఆడదానికి తండ్రి కూడా ఎక్కువ పనిష్మెంట్ ఇవ్వాలి డౌట్ లేదు ఆ విషయంలో ఎగ్జాక్ట్లీ కానీ ఆడవాళ్ళు కూడా తప్పు చేసే ఉండే అవకాశం ఉంది అనే విధంగా ఆలోచిస్తే ముందు ముందుగా ఆడవాళ్ళ మగవాళ్ళని బ్లేమ్ చేయటం అనేది ఉండదు ఎగ్జాక్ట్లీ సో ఇంకోటి అమ్మాయికి అయింది ఇంకొకళ్ళ ఆడాలని బ్లేమ్ చేయటం ఎందుకు ఎంత కాదన్నా వరకట్న వేధింపుల కింద అబ్బాయిలే వెళ్తున్నారు ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ ఎయిట్లు సింపుల్గా వరకట్న వేధింపులు గృహహింస మరి అంత హింస ఏం పెట్టారు మరి ఆ హింసని ఐదేళ్ల నుంచి అనుభవిస్తా ఉంటారు కానీ ముందుకు వచ్చి చెప్పారు అలాంటి పెడుతున్నారు పెట్టాలంటే అదే అశో మొబైల్ మీద సెక్షన్స్ ఉన్నాయి ఉన్నాయి తిండి సగ పెట్టకపోయినా పడగదిలోకి రాకపోయినా తాలిబుట్టు కట్టుకో వేసుకోకపోయినా హిందూ ధర్మం ప్రకారం రకరకాలుగా ఉన్నాయి దాంట్లో కూడా మొబైల్ మగవాడు బయటికి రాలేడు నా భార్య నన్ను హింసిస్తుందని చెప్పుకోలేని పరిస్థితి అవును సో అట్లా ఉంది సో ఈ క్రమంలో ఇది అండి వైజాగ్ నక్షత్రాలకు సంబంధించినటువంటి కేసు వివరాలు చూద్దాం ఏం జరుగుద్దో ముందు ముందు ఇంకా ఏ వివరాలు బయటకు వస్తాయో అనేది మనం చూడాల్సిందే అంతవరకు చూసినటువంటి స్నేహ టీవీ